వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అది 2020 సంవత్సరం ప్రథమార్థం. చైనాలో వెలుగు చూసిన కరోనా ప్రపంచంలో అప్పుడే విస్తరిస్తుంది. అగ్రదేశాలు సైతం దాన్ని సరిగా అంచనా చేయడంలో విఫలమయ్యారు. ధనిక దేశాలు సైతం కరోనాతో విలవిలలాడిపోయాయి. ఆ సమయంలో భారత్ ప్రదర్శించిన నేర్పు ప్రపంచాన్ని ఆకట్టుకుంది. కరోనా కట్టడికి దేశ నాయకత్వం చేసిన కృషి ప్రశంసలను అందుకుంది. ప్రజలు అందరినీ జాగృతం చేయడంలో సక్సెస్ అయింది. లాక్డౌన్ విషయంలో కావచ్చు, మాస్కు ధరించడం, ప్రజల్లో భౌతిక దూరం పాటించేలా విమోచన పెంచడంలో నిజంగానే విజయం సాధించింది. ముప్పును ముందే ఊహించడం, ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడం ప్రభుత్వాల విధి. మన సమాఖ్య విధానం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక సమస్యలు ఉన్నప్పుడు సరే, దేశం అంతా ఒకే రకమైన అంశంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కేంద్రం పెద్దనలా బాధ్యత తీసుకుంటుంది, ముందుండి నడిపిస్తుంది. అందుకే మన వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి అంతటా ప్రాముఖ్యత, అంతటి గౌరవం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం సమర్థత గురించి ఎవ్వరికీ అనుమానాలు లేవు. అదే సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఫస్ట్ వేవ్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వైర విహారం చేస్తున్న సమయం అది. అటు గల్ఫ్ను కూడా గడగడలాడిచ్చింది. ప్రధానంగా సౌదీ, ఖతార్, యుఏఈ, కువైట్లలో దీని ప్రభావం నాడు తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ సహాయం కోరింది. యుఏఈ విదేశీ వ్యవహారాల అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో వీడియో కాల్ చేసి మరీ మాట్లాడారు. మహమ్మారిని అరికట్టడానికి యుఏఈ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా తమ దేశానికి భారతదేశం వైద్య నర్సింగ్ బృందాలను పంపించాలని కోరారు. దేశవ్యాప్తంగా వైరస్ రోగుల చికిత్సలో భారత్ బృందాలు చక్కటి పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. ఆ తర్వాత భారత్ కూడా వైద్యులను, నర్సింగ్ బృందాలను యుఏఈ పంపించింది. ఆ తర్వాత కూడా యుఏఈ విదేశాంగ మంత్రి, మన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా వీడియో కాల్ చేశారు. భారతదేశం అందించిన సహకారాన్ని మెచ్చుకున్నారు, కృతజ్ఞతలు తెలిపారు. అలా ఒక్క యుఏఈ కాదు, ఆసియా, యూరోప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలన్నింటికో భారత్ ఆపన్న హస్తం అందించింది. ఇదంతా గతం. గతంలో అంటే దశాబ్దాలేమీ కాదు, సరిగ్గా 1 ఏడాది క్రితం. సంవత్సరం గడిచేసరికి సీన్ రివర్స్ అయింది. అయితే అదే యుఏఈ ఇప్పుడు భారత్కు సాయం అందిస్తోంది. ఒక్క యుఏఈ కాదు, ఎన్నో దేశాలు ప్రస్తుత భారత్ దుస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి, జాలి ప్రదర్శిస్తున్నాయి, చేతనంత సాయం అందిస్తున్నాయి. గతేడాది ఉన్న పాలకులు, ఇప్పుడు ఉన్న పాలకులు ఒకటే. ప్రభుత్వాలేమీ మారలేదు, ప్రధానమంత్రి మారలేదు, మంత్రివర్గంలో పెద్ద మార్పులేమీ లేవు. ఇదే భారతదేశం నాడు ప్రశంసలు ఎందుకు అందుకుంది? నేడు మనవైపు అంతా జాలిగా ఎందుకు చూడాల్సి వస్తుంది? కేంద్రం చేతులు ఎత్తేసింది కాబట్టి, ప్రజాకర్షక పనుల్లో నిమగ్నమైంది కాబట్టి, పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడం ఒక్కదానిపైనే దృష్టి పెట్టింది కాబట్టి, కరోనాను రాష్ట్రాల దయా దాక్షిణ్యాలకు వదిలేసింది కాబట్టి, వ్యాధి విస్తృతిని అదుపు చేయడం నుంచి టీకా పంపిణీ వరకు అన్ని అంశాల్లోనూ విఫలమైంది కాబట్టి మనం తలవంచుకోవాల్సి వస్తుంది. దేశంలోని శ్మశానాలు, ఖబరస్థాన్ల ముందు వెలసిన హౌస్ఫుల్ బోర్డులు మనకు తలవంపులు తెచ్చిపెట్టాయి. ప్రాణవాయువు లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న దృశ్యాలు మనల్ని ప్రపంచం ముందు ముష్టి ఎత్తుకునేలా చేశాయి.
వాస్తవానికి కరోనా ధాటికి భారతదేశం వెలవెల్లాడుతుంది. 16 ఏళ్ల తర్వాత సాయం స్వీకరిస్తుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు చేస్తున్న సాయాన్ని 16 ఏళ్ల తర్వాత భారత్ స్వీకరిస్తోంది. ఇది ఒక రికార్డ్. 135 కోట్ల జనాభా, 3 లక్షల కోట్ల డాలర్ల జీడిపి, ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారత్ కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడుతుంది. నిత్యం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు నమోదవుతున్నాయి. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. రానున్న కాలంలో వైద్యం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన వైఖరి ఏంటో కరోనా తేట తెల్లం చేస్తోంది. భారత్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు చేయూతనిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, కెనడా, బ్రిటన్, భూటాన్ తదితర దేశాలు సాయాన్ని ప్రకటించాయి. ఇవి కాకుండా కొన్ని సంస్థలు, టాస్క్ ఫోర్సులు కూడా సాయాన్ని ప్రకటించాయి. ఈ సాయంలో అమెరికా ముందుంది. అమెరికా నుంచి 10 కోట్ల డాలర్ల విలువైన పరికరాలు, వస్తువుల సాయం ప్రకటించింది. 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల విలువైన N95 మాస్కులు, 10 లక్షల ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ పరికరాలలో పాటు ఆస్ట్రాజెనకా కంపెనీ భారత్ కోసం 20 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి పంపనుంది. ఇక వ్యాక్సిన్ తయారీకి కూడా సాయం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇతర దేశాలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, వెంటిలేటర్లు సరఫరాతో పాటు సాంకేతిక సాయాన్ని అందించనున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా భారత్ అడిగితే సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మన దేశ పరిస్థితిని చూసి జాలిపడుతోంది. టుగెదర్ ఫర్ ఇండియా పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీలైనన్ని నిధులు సేకరించి భారతదేశానికి ఇవ్వడం దాని ఉద్దేశం. ఈ చేయూత కార్యక్రమాలు ఎలా ఉన్నా భారత్ గతంలో ఈ స్థాయిలో అంతర్జాతీయ సహాయం స్వీకరించిన సందర్భాలు చర్చకొస్తున్నాయి. 16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ సాయం కోసం తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. సంక్షోభ సమయాల్లో ఆర్థిక చేయూత విషయానికొస్తే భారత్ 16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ సహాయ స్వీకరణకు సిద్ధమైంది. ఈ మేరకు కొన్ని నిబంధనలు కూడా మార్చింది. దౌత్య సాయం, రక్షణ పరికరాలు, సాంకేతికత అంశాల్లో మాత్రమే ఈ 16 ఏళ్లలో సహాయాన్ని స్వీకరించిన భారత్ ఇప్పుడు వైద్య, సాంకేతిక విభాగాల్లో సహాయం స్వీకరిస్తోందని చెప్పొచ్చు. ఈ సహాయ స్వీకరణ కూడా దేశాల వారీగా, అంశాల వారీగా ఉండనుంది. చైనా నుంచి ఆక్సిజన్ మెడికల్ కిట్స్ సహాయం పొందేందుకు అంగీకరించినట్టు వార్తలొస్తుండగా పాకిస్తాన్ కూడా భారత్కు సాయం చేస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి సహాయం స్వీకరించాలా వద్దా అనే అంశంపై కేంద్రం శశభిషలు కూడా పడుతుంది. మొత్తం మీద 2004 తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీఏ ఒక ప్రభుత్వ హయాంలో విదేశీ సహాయ స్వీకరణకు సంబంధించి విధానాలను మార్చింది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప దేశ రక్షణ విషయం, అంతర్జాతీయ దౌత్యం మినహా ఎలాంటి సాయం కూడా తీసుకునేందుకు వీలు లేకుండా విధానాలను మార్చింది. అప్పటి నుంచి ఇటీవలి వరకు విదేశీ సాయం అందలేదనే చెప్పాలి. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, వ్యక్తిగత విరాళాలపై కూడా నిఘా పెంచిందని చెప్పొచ్చు. ఈలోగా ఎన్నో విపత్తులొచ్చాయి. 1991లో అప్పటి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉత్తరాఖండ్లో తీవ్ర భూకంపం వచ్చింది. వేలాది మంది చనిపోయారు, వేల కోట్ల నష్టం వచ్చింది. అలకనందా నదీ పరివాహక ప్రాంతాల్లో వచ్చిన భూకంపం వల్ల దాదాపు 3 లక్షల మంది నిరాశ్రులయ్యారు. 1294 గ్రామాలకు కూడా నష్టం వాటిల్లింది. అప్పుడు భారత్ దేశాలకు విదేశాల నుంచి ఆర్థిక సాయం అందింది. ఇక 1993లో మహారాష్ట్రలో వచ్చిన భూకంపం భారీగా ప్రాణాలను బలిగొంది. 10,000 మంది చనిపోగా 30,000 మంది గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఇరాన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు భారీగా చేయూత ప్రకటించాయి.
ఇక 2001లో జనవరి 26న గుజరాత్లోని కంచ్ డివిజన్లో వచ్చిన భూకంపం వల్ల దాదాపు 18,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం కేంద్రానికి దగ్గరలో ఉన్న భూస్ ప్రాంతం శవ దిబ్బగా మారింది. ఆ తర్వాత 2002లో బెంగాల్ను తుఫాను అతలాకుతలం చేసింది. 2004 జూలైలో బీహార్ను వరదలు ముంచెత్తాయి. భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అంతర్జాతీయంగా భారత్ విదేశీ సాయం స్వీకరించడం ఈ విపత్తులోనే చివరిదని చెప్పొచ్చు. డిసెంబర్ 26న సునామీ బీభత్సం కారణంగా 14 దేశాల్లో 2,30,000 మంది చనిపోయారు. భారత్లో 10,000 మంది చనిపోయినట్లు అంచనా. ఈ సమయంలో అంతర్జాతీయంగా సహాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ సహాయాన్ని తిరస్కరించారు. అవసరమైతే చేయూత కోరతామని, తమ దేశం ప్రస్తుతం అంతర్జాతీయ సహాయం తీసుకునేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పాలసీల్లో మార్పులు చేశారు. అప్పటి నుంచి కొన్ని అంశాల్లో తప్ప భారత్ విదేశీ సాయం పొందలేదు. 2005లో కశ్మీర్ భూకంపం, 2013లో ఉత్తరాఖండ్ వరదలు, 2014లో కశ్మీర్ వరదల సమయంలోనూ స్వీకరించలేదు. 2018లో కేరళ వరదల సమయంలో యుఏఈ 700 కోట్ల భారీ ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని కేరళ ప్రభుత్వం కేంద్ర సర్కార్కు పంపింది. అయితే అప్పటి పాలసీ కారణంగా అందుకు కేంద్రం సమ్మతించలేదు. భారత్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు 20కి పైగా దేశాలు భారతదేశానికి సాయం చేయడానికి ముందుకొచ్చాయి. భూటాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఐర్లాండ్, బెల్జియం, రొమేనియా, లెక్స్బర్గ్, పోర్చుగల్, స్వీడన్, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయిలాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే, ఇటలీ, యుఏఈ ముందుకొచ్చాయి. అయితే ఇవి నేరుగా సాయం అందించేందుకు వీల్లేదు. భారత ప్రభుత్వ అనుమతి ఉన్న పీఎం కేర్ ఫండ్స్ కు లేదా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కానీ అందించాల్సి ఉంటుంది. వైద్య సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దిగుమతులు కూడా కేంద్ర పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో కేంద్ర పర్యవేక్షణలో మాత్రమే సాయం పొందే వీలుంది. గతేడాది దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఈ ఏడాది సెకండ్ వేవ్ లో తన తీవ్ర రూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతిరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కసారి చికిత్స పొందాల్సిన రోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతూ ఉండడంతో ఆసుపత్రులు ఆక్సిజన్, మందులు మరియు వైద్య పరికరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కనీసం అందించాల్సిన ఆక్సిజన్ సరైన సమయంలో దొరకని పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత 16 ఏళ్లుగా భారత్ అవలంబిస్తున్న ఒక కీలక విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సహాయాన్ని విదేశాల నుంచి తీసుకోవడం తప్ప ఇతర మార్గమేమీ కేంద్ర ప్రభుత్వం ముందు లేకుండా పోయింది. దీంతో 16 సంవత్సరాల తర్వాత విదేశీ సహాయం పొందే విధానంలో భారత్ పెద్ద మార్పు చేసింది.
ఈ మార్పు తర్వాత విదేశాల నుంచి విరాళాలు సహాయాన్ని స్వీకరించడం మొదలైంది. అంతేగాక చైనా నుంచి వైద్య పరికరాలు కొనేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశంలో విరయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విదేశీ సహాయం పొందడంలో రెండు పెద్ద మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగు దేశమైన చైనా నుంచి ఆక్సిజన్ సంబంధిత పరికరాలతో పాటు ఔషధాలను తీసుకోవడంలో ఇప్పుడు భారత్కు ఎలాంటి సమస్య లేదు. అదే సమయంలో ప్రస్తుత దేశంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో సహాయం అందించేందుకు పాకిస్తాన్ సైతం ముందుకొచ్చింది. అయితే పాకిస్తాన్ సహాయానికి సంబంధించినంత వరకు ఈ విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు. ప్రస్తుతమున్న సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే మందులను నేరుగా విదేశీ ఏజెన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయగలవని, ఈ అంశంతో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ప్రపంచంలోని అభివృద్ది చెందిన దేశాలకు దీటుగా భారత్ అభివృద్ది చెందుతోందని, శక్తివంతమైన దేశంగా ఆత్మనిర్భర్ భారత్ ఇమేజ్ని ఇతర దేశాలకు తెలియజేసేందుకు 16 ఏళ్ల క్రితం 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విదేశీ వనరుల నుంచి గ్రాంట్లు సహాయం తీసుకోరాదని నిర్ణయించింది. అందుకే ఎన్నో విపత్తులు ఎదురైనా విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని అంగీకరించలేదు. 2004 డిసెంబర్ నెలలో వచ్చిన సునామీ సమయంలో ఈ పరిస్థితిని తామే ఎదుర్కోగలిగామని నమ్ముతున్నామని, అవసరమైతే సహాయం తీసుకుంటామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మన్మోహన్ చేసిన ఈ ప్రకటన భారతదేశ విపత్తు సహాయ విధానంలో కీలక ఘట్టంగా అభివర్ణించుకోవచ్చు. ఈ నిర్ణయంతో వచ్చిన విధానాన్ని ఆ తర్వాత వచ్చిన విపత్తుల సమయంలో భారత్ అనుసరించింది. రెండు కశ్మీర్ భూకంపం, 2013లో సంభవించిన కేదార్నాథ్ విషాదం, 2014లో కశ్మీర్ వరదలు వచ్చినప్పుడు సైతం విదేశ సహాయాన్ని కోరేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఆ తర్వాత 2018లో వచ్చిన కేరళ వరదల సమయంలోనూ భారత్ విదేశాల నుంచి వచ్చిన ఎటువంటి సహాయాన్ని అంగీకరించలేదు. కేరళ విపత్తుకు 700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు యుఏఈ ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపగా, కేంద్ర ప్రభుత్వం విపత్తు ఉపశమనం పునరావాస అవసరాలను తామే తీర్చుతామని తెలిపింది. కానీ యుఏఈ అందిస్తామన్న ఆర్థిక సహాయాన్ని తీసుకునేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కానీ కేరళ విపత్తు జరిగిన 3 ఏళ్ల అనంతరం దేశంలో పరిస్థితులు కరోనా దెబ్బకు ఒక్కసారిగా మారిపోయాయి. గతేడాది కరోనా సంక్రమణతో మొదలైన ఆర్థిక సవాళ్లకు తోడు ఏడాది సెకండ్ వేవ్తో వైద్య సవాళ్లు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగిపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పతనమవుతున్న వైద్య వ్యవస్థను అత్యవసరంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 16 ఏళ్ల క్రితం తీసుకున్న కీలక విధానాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో భయాందోళనలు దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలను మహమ్మారి నుంచి కాపాడేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి దాదాపు 40 దేశాలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం పలు దేశాల నుంచి ముష్టెత్తుకోవాల్సి వస్తోంది. బ్రిటన్ నుంచి 2 స్టాక్లో 120 ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ వచ్చాయి.
అమెరికా నుంచి 1700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1100 సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు వచ్చాయి. ఫ్రాన్స్ సాయం లిక్విడ్ 5 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ల కంటైనర్లు, దీంతో రోజు రోజుకి 10,000 మందికి ఆక్సిజన్ అందించవచ్చు. ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందిస్తోంది. రుమేనియా 80 అలాగే 75 ఆక్సిజన్లు సిలిండర్లు అందించింది. జర్మనీ 3 నెలల కోసం మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని అందించింది. పోర్చుగల్ నుంచి 20,000 లీటర్ల ఆక్సిజన్, సౌదీ అరేబియా నుంచి 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 6 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు వచ్చాయి. హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందాయి. థాయిలాండ్ నుంచి 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, అలాగే రష్యా నుంచి 20 ఆక్సిజన్ వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దవాఖానాల్లో ఆక్సిజన్, వైద్య పరికరాలు తగినన్ని లేకపోవడంతో వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. దేశ పరిస్థితులకు చలించి మానవత్వంతో స్పందించిన పలు దేశాలు వేలాది ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, రెమిడెసివిర్ వంటి ఔషధాలను భారత్కు పంపించాయి. గత కొన్ని రోజులుగా 25 విమానాల్లో రాజధాని ఢిల్లీకి 300 టన్నుల విలువైన అత్యవసర కోవిడ్-19 సామాగ్రి చేరుతుంది. అయితే ఇప్పుడు ఆ సామాగ్రి ఎక్కడికి వెళ్లిందో అంతు చిక్కడం లేదు. ఏప్రిల్ 25న సింగపూర్ నుంచి వైద్య సామాగ్రి ఢిల్లీ విమానాశ్రయం చేరింది. ఆ తర్వాత పలు దేశాలు పంపిన సామాగ్రి కూడా వచ్చింది. అయితే దీన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు. సాయం అందిన 7 రోజుల తర్వాత కేంద్రం ఆ నిబంధనలు తయారు చేసింది. ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి సామాగ్రిని తీసుకునే బాధ్యతను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించింది. పరిమితమైన వనరులు ఉండడంతో కేంద్రం సూచనలతో సామాగ్రి పంపిణీ, భద్రపరచడం వంటి పనుల కోసం భారత ప్రభుత్వం సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సేవలను రెడ్ క్రాస్ సొసైటీ వినియోగించుకుంటుంది. హెచ్ఎల్ఎల్ గోడౌన్లో నిల్వ చేసిన సామాగ్రిలో కొంత మొత్తంలో సామాగ్రి ఇప్పటికే పంపిణీ జరిగిందని, అయితే అది ఎక్కడికి పంపారో తమకు తెలియదని రెడ్ క్రాస్ సొసైటీ వర్గాలంటున్నాయి. ఈ సామాగ్రి తమకు అందలేదని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. విదేశాలు పంపిన వైద్య సామాగ్రి పంపిణీలో పారదర్శకత లోపించడంతో కేంద్రం ప్రభుత్వ వైఖరి ఇప్పుడు మరోసారి విమర్శల పాలవుతుంది. వైద్య సామాగ్రి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉన్నది. ఆ తర్వాత ఆ సామాగ్రి ఏమైందో అర్థం కావడం లేదంటే దాని అర్థం ఏమై ఉంటుంది? ప్రపంచం దాదాపుగా మహా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. అందులో భారత్ కూడా ఉంది. భారతదేశంలో ఇప్పుడు తొలి సంకేతం తరచుగా విదేశీ మారక ద్రవ్యంలో కనిపిస్తుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే ఇప్పటి వరకు దేశీ మారకపు రేటు చాలా స్థిరంగా ఉంది. బహుశా ఆర్బీఐకి కొంత మద్దతు ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి కొంత క్షీణించింది. కానీ బ్రెజిల్ వంటి దేశాల్లో మారకపు విలువ 25% తగ్గిందనే విషయాన్ని గమనించాలి. ఆ పరిస్థితుల్లో భారత్ లేదు అని వివరించారు. లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మోదీ సర్కార్ తగిన చర్య తీసుకోవాల్సి ఉండేది.
వాస్తవానికి స్వాతంత్రం తర్వాత భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలిదే. లాక్డౌన్ను ఎక్కువగా రోజులు కొనసాగించలేము. అందువల్ల కరోనా ఎదుర్కోవడానికి పారిశ్రామిక వర్గాలతో చర్చలు జరపడం ఒక్కటే మార్గం. ప్రధాని దీన్ని ఇప్పటి వరకు అమలు చేయలేకపోయారు. మోదీ సర్కార్ ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాల నుంచే కాకుండా అన్ని రంగాల నుంచి నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచే అన్ని పనులు జరగాలని భావించడం వల్ల ఏమాత్రం లాభం ఉండదన్న విషయం వర్తమాన భారతాన్ని చూస్తే తెలిసిపోతుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులు, ఆర్థిక సంక్షోభ సమయాల్లో సేవలందించిన అనుభవజ్ఞులు విపక్షాల్లో ఉన్నారు. వారందరినీ విశ్వాసంలోకి తీసుకుంటే దేశం గట్టెక్కుతుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.